పచ్చని చెట్ల మధ్య రాజకీయం కాకారేపుతుంది. కా పీఠం కోసం నువ్వా నేనా అన్నట్లు ప్రధాన పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. ఓవైపు పార్టీ నేతలు జంప్ అవుతున్నా తగ్గేదేలే అంటున్నారు. ఇటు అధికార పార్టీ సైతం అలర్ట్ అయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జెడ్పీ పీఠంపై సందిగ్ధత ఎందుకు నెలకొంది? ఆ కారణాలేంటి? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్గా గంటా పద్మశ్రీ ఎన్నికయ్యారు. ఇటీవల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి జెడ్పీ పీఠంపై వివాదం మొదలైంది. ఇప్పుడు రగడ రోజుకో మలుపు తిరుగుతోంది. మొత్తం 48 మంది జెడ్పీటీసీలుండగా 32 మంది సభ్యుల మద్దతుతో చైర్పర్సన్పై జెడ్పీ వైస్ చైర్మన్ విజయబాబు ఫిర్యాదు చేశారు. విప్ ద్వారా ఎన్నికైన గంతా పద్మశ్రీ దాన్ని ధిక్కరించారని, తక్షణమే అనర్హత వేటు వెయ్యాలని జెడ్పీ సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. కొత్త చైర్మన్ ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. దీంతో జెడ్పీ పీఠంపై సందిగ్ధత నెలకొంది. చైర్పర్సన్ పద్మశ్రీతో పాటు మరికొంతమంది జెడ్పీటీసీలు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే మెజార్టీ సభ్యులు సైకిల్ ఎక్కలేదు. దీంతో పావులు కదిపిన వైసీపీ సీఈఓకు ఫిర్యాదు చేసింది. జెడ్పీ వివాదంపై జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది. జెడ్పీ చైర్పర్సన్ బల నిరూపణ చేసుకోవాల్సిందేనని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని పద్మశ్రీ ఆరోపిస్తున్నారు. వైసీపీ కోసం ఎంతో కష్టపడ్డారన్నారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పార్టీ మారానని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ముందుకెళ్తారన్నారు. మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. కీలక నేతలంతా పార్టీ వీడుతున్నారు. అయితే జెడ్పీ పీఠం కోసం ఆ పార్టీలోని కొంతమంది నేతలు పట్టుపడడం హాట్ టాపిక్గా మారింది. ఈ తొడడంలో జిల్లా రాజకీయం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.